సో ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారు అయితే సిఎస్తో మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో మనం చూసుకుంటే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు చంద్రబాబు గారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నారు. వైకాపాతో అంటగాగిన వారిని ప్రభుత్వం దూరంగా పెట్టినట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్టు చేసేలా ఆదేశాలు ఇచ్చాలని ఆదేశిస్తారని చర్చ జరుగుతుంది. సీనియర్ ఐపీఎస్లో రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటైతే పడే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్య తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు అయితే వెళ్ళాయి. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. తీతీదే ప్రక్షాళనలతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ధర్మారెడ్డిని సస్పెక్ట్ తప్పించి ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకి అయితే పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పుకు సీఎం కసరత్తు అయితే చేపట్టారన్నమాట. సో ఈ విధంగా కీలక ఆదేశాలు అయితే ప్రజెంట్ ఈ సీఎస్ తోటి అదేవిధంగా డీజీపీ తోటి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.